Welcome to the online class of AVN and PRN Degree College. Students, today I am going to explain species diversity and levels. Species diversity and levels. Next, ecotone and edges. These are the two topics. Species diversity and levels, ecotone and edges. So these are the two topics in the paper ecology of third unit. See, species diversity. both these topics may asked will be asked in the examination as short answer questions. Short answer question అడగడానికి అవకాశం ఉంది. స్పీషీస్ డైవర్సిటీ అంటే ఏంటి, లెవెల్స్ ఏంటి దీంట్లో. ఫస్ట్, స్పీషీస్ డైవర్సిటీ మీన్స్ ద డైవర్సిటీ ఆఫ్ డిఫరెంట్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ ద వెరైటీ ఆఫ్ డిఫరెంట్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇన్ ది బయోటిక్ కమ్యూనిటీ ఆఫ్ ఎ పర్టికులర్ ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ స్పీషీస్ డైవర్సిటీ. ద స్పీషీస్ డైవర్సిటీ, if your community is said to be a complex because that community is having very vast number of species diversity. No, community ne complex community ani cheppi manam pilavalante aa community lo tappanisariga different varieties of living organisms undalu, different varieties undalu dantlo. Ante స్పీసీస్ డైవర్సిటీ అనేటువంటిది చాలా ఎక్కువ ఉండాలి, అప్పుడే ఆ కమ్యూనిటీని కాంప్లెక్స్ కమ్యూనిటీ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్పీసీస్ డైవర్సిటీలో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ, దెర్ ఆర్ త్రీ లెవెల్స్ ఇన్ ది స్పీసీస్ డైవర్సిటీ. స్పీసీస్ డైవర్సిటీలో త్రీ లెవెల్స్ ఉన్నాయి. త్రీ లెవెల్స్. ఒకటి, ఫస్ట్ స్పీషీస్ రిచ్నెస్, సెకండ్ టాక్సోనామిక్ డైవర్సిటీ, థర్డ్ స్పీషీస్ ఈవెన్నెస్. సో దీస్ ఆర్ ది త్రీ లెవెల్స్ ఇన్ ది స్పీషీస్ డైవర్సిటీ. ఫస్ట్ వన్ ఈస్ స్పీషీస్ రిచ్నెస్, సెకండ్ వన్ ఈస్ టాక్సోనామిక్ డైవర్సిటీ, థర్డ్ స్పీషీస్ ఈవెన్నెస్. So these are the three levels in the species diversity. And we have to discuss each and every one. Okadan gurinche chuddam. First, species richness ante enti. Species richness ante the number of species per unit area is called as species richness. The number of species per unit area. When more the number of species in an area, more is the species richness. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయి అనే దాన్నే స్పీషీస్ రిచ్నెస్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. స్పీషీస్ రిచ్నెస్ అనేది అక్కడ దాంట్లో ఉండేటువంటి ఆ స్పీషీస్ నెంబర్ను బట్టి పెరుగుతూ ఉంటుంది. ఒక స్పీషీస్లో ఎన్ని వెరైటీస్ ఉంటే ఒక పర్టికులర్ ప్లేస్ లేదా ఒక కమ్యూనిటీలో ఎంత ఎక్కువ స్పీషీస్ వెరైటీస్ ఉంటే అంత ఎక్కువ స్పీషీస్ రిచ్నెస్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంది. సో అది స్పీషీస్ రిచ్నెస్ అంటే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం స్పీషీస్ రిచ్నెస్ అనేది మనకి వరల్డ్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కనిపిస్తూ ఉంటుంది. స్పీషీస్ రిచ్నెస్ అనేటువంటిది Amazon rainforest, because the Amazon rainforest, it is comes closer to the equator and having innumerable number of living organisms, chaala varieties living organisms anni kuda Amazon rainforest lo survive avutundayi. That's why, and also the variety of the plants and the trees also there in the Amazon rainforest. Amazon rainforest lo
చాలా వెరైటీస్ ప్లాంట్స్ ట్రీస్ అన్ని కూడా సర్వ్ అవుతుంటాయి. అలాగే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇస్ కాల్డ్ యాజ్ లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏమంటారు అంటే లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అంటారు దాన్ని. బికాస్ 20% ఆఫ్ ది వరల్డ్స్ ఆక్సిజన్ ఇస్ కమ్స్ ఫ్రమ్ ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అంటే వరల్డ్ ఆక్సిజన్ అంతా 100% అనుకుంటే, ఆ 100% ఆక్సిజన్ లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ 100% అనుకుంటే, ఆ 100% ఆక్సిజన్ లో 20% ఆక్సిజన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచే వస్తుంది. అంటే అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కి. దట్స్ వై ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అండ్ విచ్ ఈస్ గివింగ్ షెల్టర్ టు ది వెరీ మచ్ వెరైటీస్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అండ్ దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్. అది స్పీషీస్ రిచ్నెస్. అలాగే స్పీషీస్ రిచ్నెస్ ఇంక్రీజెస్ అట్ ఆర్ ద గ్రేటర్ స్పీషీస్ రిచ్నెస్ ఈస్ లొకేటెడ్ అట్ ఆర్ నియర్ ది ఈక్వేటర్. ఈక్వేటర్ అంటే తెలుసు కదా, భూమధ్య రేఖ. ఎక్కువ ప్రపంచంలో ఉండేటువంటి భూమి మీద ఉండేటువంటి ఎక్కువ స్పీషీస్ అన్ని కూడా, ప్లాంట్స్ అవ్వచ్చు యానిమల్స్ అవ్వచ్చు, అన్ని కూడా ఈక్వేటర్ దగ్గరే ఆర్ ఈక్వేటర్ కి దగ్గర చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఈక్వేటర్ నియర్ ది ఈక్వేటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రాపికల్ ఏరియాస్ అని చెప్పి పిలుస్తుంటారు. ట్రాపిక్స్ లోనే ఎక్కువ స్పీషీస్ రిచ్నెస్ ఉంది మన వరల్డ్. అదే వెన్ వి మూవ్ ఫ్రమ్ ఈక్వేటర్ టు ది పోల్స్ ద స్పీషీస్ రిచ్నెస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. ఈక్వేటర్ నుంచి పోల్స్ కు వెళ్లే కొద్ది, ధ్రువ ప్రాంతాలు, పోల్స్ అంటే ధ్రువ ప్రాంతాలు, ఆ ధ్రువ ప్రాంతాలకు వెళ్లే కొద్ది స్పీషీస్ రిచ్నెస్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రేటర్ బయోడైవర్సిటీ ఆర్ గ్రేటర్ స్పీషీస్ రిచ్నెస్ అనేది మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే ఆఫ్రికాలో కనిపిస్తూ ఉంటుంది, అలాగే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తూ ఉంటుంది, ఏషియన్ కాంటినెంట్ లో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి కారణం అంటే దిస్ ఆర్ ఆల్ నియర్ ది ఈక్వేటర్, ఈక్వేటర్ దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. అదే నార్వే తర్వాత స్వీడన్ ఇటువంటి స్విట్జర్లాండ్ లేదా డెన్మార్క్ గ్రీన్లాండ్ ఇటువంటి ప్లేసెస్ అన్ని కూడా దగ్గర దగ్గర పోలార్ రీజియన్స్ దగ్గరగా ఉంటాయి, ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి. అందువల్ల అక్కడ స్పీషీస్ రిచ్నెస్ అనేటువంటిది ఈ ఈ ట్రాపికల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది అక్కడ. సో అది మెయిన్గా దీంట్లో ఇది దాంట్లో. నెక్స్ట్ టాక్సనామిక్ డైవర్సిటీ. టాక్సనామిక్ డైవర్సిటీ అంటే అసలు టాక్సానమీ అంటే ఏంటి? టాక్సానమీ అంటే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ది ఐడెంటిఫికేషన్ నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది లివింగ్ ఆర్గనిజమ్స్. యానిమల్స్ని ఐడెంటిఫై చేయడం, వాటికి నేమింగ్ నామెన్క్లేచర్ చేయడం అంటే పేరు పెట్టడం, అలాగే దట్ షుడ్ బి గ్రూప్డ్ ఇన్ ఏ పర్టికులర్ టాక్సనామిక్ పొజిషన్, వాటిని ఆ యానిమల్స్ని తీసుకొచ్చి ఒక గ్రూప్ లోనికి తీసుకెళ్లి పెట్టడం, దాన్నే టాక్సనామిక్ టాక్సానమీ అని చెప్పి పిలుస్తుంటారు. మీకు తెలిసే ఉంటుంది కెరోలస్ లినియస్ వాజ్ ది ఫాదర్ ఆఫ్ ది టాక్సానమీ. కెరోలస్ లినియస్ ఇంట్రడ్యూస్డ్ బైనామిల్ నామెన్క్లేచర్ ఇన్ హిస్ బుక్ సిస్టమా న్యాచురే. సిస్టమా న్యాచురే అనేటువంటి బుక్ లో బైనామిల్ నామెన్క్లేచర్ అనేటువంటి థియరీని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ ఆయన. సో అలాంటి టాక్సనామిక్ డైవర్సిటీ అంటే, టాక్సనామిక్ డైవర్సిటీ అంటే ఇట్ ఈస్ ది నోయింగ్ ద జెనెటికల్ డిస్టెన్స్ బిట్వీన్ డిఫరెంట్ లివింగ్ ఆర్గనిజమ్స్. అంటే ఒక కమ్యూనిటీలో జెనెటికల్ గా దగ్గర ఉండేటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయి, అంటే జెనెటికల్ గా దగ్గరగా ఉండేటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయి అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఈ టాక్సనామిక్ డైవర్సిటీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దెర్ ఇస్ ఎ కమ్యూనిటీ, ఇన్ దట్ కమ్యూనిటీ దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ సర్వైవింగ్ అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్.
చాలా వెరైటీ స్పీషీస్ ఉన్నాయి. దాంట్లో ఏ స్పీషీస్ ఏ స్పీషీస్ కి దగ్గరగా ఉంది జెనెటికల్ గా అనేటువంటిది చూస్తే, కొన్ని ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, హ్యూమన్ బీయింగ్స్ కి దగ్గరగా జెనెటికల్ గా దగ్గరగా ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమున్నాయి, ఏప్స్ ఉన్నాయి, గొరిల్లా, చింపాంజీ, ఇలాంటి ఏప్స్ అనేవి హ్యూమన్స్ కి దగ్గరగా జెనెటికల్ గా దగ్గరగా ఉండేటువంటి హ్యూమన్ బీయింగ్స్ అయి ఉండేటువంటి యానిమల్స్ అయి హ్యూమన్ బీయింగ్స్ కి. అలాగే టైగర్, తర్వాత లెపర్డ్, లయన్, తర్వాత క్యాట్, ఇవన్నీ కూడా కొద్దిగా జెనెటికల్ గా దగ్గర సిమిలారిటీ ఉండేటువంటి యానిమల్స్ ఇవన్నీ కూడా. అలాగే ఫాక్స్, తర్వాత డాగ్, వూల్ఫ్, ఇవన్నీ జెనెటికల్ గా దగ్గరగా ఉండేటువంటి యానిమల్స్. సో ఎలాగా జెనెటికల్ గా సిమిలారిటీ లేదా క్లోజ్ రిలేషన్ ఉండేటువంటి యానిమల్స్ యొక్క స్టడీ ఏదైతే ఉంటుందో దాన్నే టాక్సోనామిక్ డైవర్సిటీ అని చెప్పి పిలుస్తుంటుంది. నెక్స్ట్ స్పీషీస్ ఈవెన్నెస్. స్పీషీస్ ఈవెన్నెస్ అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ కమ్యూనిటీ, ఇన్ దట్ కమ్యూనిటీ దెర్ ఆర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. ఒక కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీలో రకరకాలైనటువంటి స్పీషీస్ సర్వే అవుతున్నాయి. ఆ స్పీషీస్ లో నెంబర్ సిమిలర్ గా ఉండేటువంటి స్పీషీస్ ఎలా ఉన్నాయి, ఒక స్పీషీస్ ఇంత నెంబర్ ఉంది, ఇంకో స్పీషీస్ కూడా దానికి దగ్గరగా ఉందనుకోండి నెంబర్, దాన్ని స్పీషీస్ ఈవెన్నెస్ అంటారు. ఒక స్పీషీస్ చాలా ఎక్కువ నెంబర్ ఉంది, ఇంకో స్పీషీస్ బాగా తక్కువ ఉన్నాయనుకోండి, నెంబర్ చాలా తక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని స్పీషీస్ ఈవెన్నెస్ అంటారు. దాన్ని ఎప్పుడైతే రెండింటికి కూడా ఇంచుమించు నెంబర్ సిమిలర్ గా దగ్గరగా వస్తుందో అప్పుడే దాన్ని స్పీషీస్ ఈవెన్నెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇన్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ దెర్ ఆర్ 40 ఫాక్సెస్ ఆర్ దేర్, 40 ఫాక్సెస్ ఉన్నాయి, 40 ఫాక్సెస్ ఉన్నాయి, 500 డాగ్స్ ఉన్నాయి ఒక ప్లేస్ లో, లేదా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, 500 డాగ్స్, 40 ఏమో ఫాక్సెస్ ఉన్నాయి, 500 ఏమో డాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే 40 అనేది చాలా తక్కువ నెంబర్, 500తో కంపేర్ చేస్తే ఫాక్సెస్ అనేది చాలా నెంబర్ తక్కువ ఉన్నాయి, డాగ్స్ ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి నెంబర్ ఆ కమ్యూనిటీలో. ఇప్పుడు దాన్ని స్పీషీస్ ఈవెన్నెస్ అని చెప్పి పిలవరు. దాన్ని ఎప్పుడు పిలుస్తారంటే ఆ ఫాక్సెస్ నెంబర్ 40 ఉండి డాగ్స్ నెంబర్ 40 కానీ లేదా 42 కానీ, 40, 41 or 42 లేదా 45 దగ్గరగా, 40 or 45 దగ్గరగా ఉంటే అప్పుడు దాన్ని స్పీషీస్ ఈవెన్నెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది 3 లెవెల్స్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ. మూడు కూడా స్పీషీస్ డైవర్సిటీలో ఉండేటువంటి 3 లెవెల్స్. ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏంటంటే ఇకోటోన్ అండ్ ఎడ్జెస్. ఇకోటోన్ అండ్ ఎడ్జెస్ అనేది నెక్స్ట్ సెకండ్ టాపిక్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇకోటోన్. ఇకోటోన్ అంటే ఏంటి అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. ఇకోటోన్ ఏంటంటే ఇట్స్ ఏ ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ 2 ఇకో సిస్టమ్స్. రెండు ఇకో సిస్టమ్స్ మధ్యలో ఉండేటువంటి ఒక ట్రాన్సిషనల్ జోన్ ఏదైతే ఉందో దాన్నే ఇకోటోన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఏ హారిజాంటల్ ట్రావర్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఇకో సిస్టమ్స్. రెండు పక్క పక్క ఉన్నటువంటి ఇకో సిస్టమ్స్ మధ్యలో అడ్డంగా ఉండేటువంటి ఒక ప్లేస్నే ఇకోటోన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి క్లియర్గా మీకు, సో దిస్ ఈజ్ ఏ ఫారెస్ట్ ఇకో సిస్టమ్. దిస్ ఈజ్ ఏ గ్రాస్ ల్యాండ్ ఇకో సిస్టమ్. ఇది ఒక ఫారెస్ట్ ఇకో సిస్టమ్. చూడండి నెంబర్ ఆఫ్ ట్రీస్, స్మాల్ ప్లాంట్స్ అండ్ ఈవెన్ యానిమల్స్ దే ఆర్ సర్వైవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఏరియా. నెక్స్ట్ దానికి ఆ ఫారెస్ట్ ఇకో సిస్టమ్ పక్కన కొంత గ్యాప్ ఇచ్చి ఒక గ్రాస్ ల్యాండ్ ఇకో సిస్టమ్ ఉంది. అక్కడ
ఈ గ్రాస్ ల్యాండ్ ది ఫారెస్ట్ ఇకో సిస్టమ్ కి గ్రాస్ ల్యాండ్ ఇకో సిస్టమ్ కి మధ్యన ఏదైతే ప్లేస్ ఉందో రెండింటిని కలుపుతూ ఉండేటువంటి ఆ మధ్యలో ఉండేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే ఇకోటోన్ అని చెప్పి పిలుచుకుంటారు. దిస్ ఇస్ ది ఇకోటోన్, అది ఇకోటోన్ అండి. ఇప్పుడు ఈ ఇకోటోన్ లో చూస్తే ఇకోటోన్ ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ కాంప్లెక్సిటీస్ దెన్ కంపేర్ టు ది ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్. ఫారెస్ట్ కి గ్రాస్ ల్యాండ్ కి మధ్యలో ఉంది కాబట్టి ఇకోటోన్ అనేది ఇక్కడ చాలా కాంప్లెక్సిటీ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ అకేషనల్లీ ద యానిమల్స్ ఆఫ్ బోత్ అడ్జసెంట్ ఇకో సిస్టమ్స్ దే ఆర్ కమ్స్ టు ది ఇకోటోన్. ఫారెస్ట్ లో ఉన్నటువంటి యానిమల్స్ ఒకసారి ఇకోటోన్ లోకి వస్తుంటాయి, అలాగే గ్రాస్ ల్యాండ్ లో ఏవైతే యానిమల్స్ ఉన్నాయో అవి కూడా ఇకోటోన్ లోకి వస్తుంటాయి. ఈ రెండు కూడా ఇకోటోన్ లోకి వచ్చి మళ్ళీ అవి బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఒక కాంప్లెక్సిటీ అనేటువంటి ఆ ట్రాన్సిషనల్ జోన్ ఏదైతే ఉందో దాన్నే ఈ ఇకోటోన్ అని చెప్పి పిలుస్తుంటారు. నెక్స్ట్ ఎడ్జ్ అంటే ఏంటి? ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఇకో సిస్టమ్స్ లో కంటే నెంబర్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ అనేటువంటిది ఇకోటోన్ లో ఎక్కువ ఉంటుంది. ఇకోటోన్ లో ఎక్కువ ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ ఆర్ స్పీసీస్ రిచ్నెస్ ఇస్ మోర్ ఇన్ ది ఇకోటోన్ దాన్ అడ్జసెంట్ ఇకో సిస్టమ్స్. చూడండి, ఫారెస్ట్ ఇకో సిస్టమ్ కంటే లేదా పక్కన ఉన్నటువంటి గ్రాస్ ల్యాండ్ ఇకో సిస్టమ్ కంటే స్పీషియస్ రిచ్నెస్ అనేది ఇకోటోన్ లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్లో ఉండేటువంటి యానిమల్స్ ఉంటాయి, గ్రాస్ ల్యాండ్లో ఉండే యానిమల్స్ ఉంటాయి. కానీ ఈ ఇకోటోన్ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి గ్రాస్ ల్యాండ్లో ఉండేటువంటి యానిమల్స్ దీంట్లోకి వస్తూ ఉంటాయి, ఫారెస్ట్లో ఉండేటువంటి యానిమల్స్ కూడా దీంట్లోకి వస్తుంటాయి. అందువల్ల రెండు ఈకో సిస్టమ్స్ లో ఉండేటువంటి యానిమల్స్ ఈ ఇకోటోన్ లోకి వచ్చి అప్పుడప్పుడు ఎంటర్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇది కాంప్లెక్సిటీగా ఉండేటువంటి ప్లేస్ అది. ఇప్పుడు దీంట్లో కొన్ని ఎడ్జ్ అనేటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఎడ్జ్ ఇంపార్టెన్స్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటి చూద్దాం. దీంట్లో మనకి చూస్తుంటే ఒక రివర్ ల్యాండ్ ఇకో సిస్టమ్ ఉంది. రివర్ ల్యాండ్ ఇకో సిస్టమ్ అంటే రివర్ ఉంది, అలాగే పక్కన ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఈ ల్యాండ్లో నుంచి కొన్ని యానిమల్స్ ల్యాండ్ మీద నుంచి ఆ రివర్ బ్యాంక్ దగ్గరికి వచ్చి రివర్లో ఉండే వాటర్ తాగుతుంటాయి. ఆ రివర్ బ్యాంక్ అనేటువంటిది ఏంటంటే ఆ నది ఒడ్డు అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఇకోటోన్ అని చెప్పుకోవచ్చు. నది ఒక ఇకో సిస్టము, ల్యాండ్ అనేది ఒక ఇంకో ల్యాండ్ ఇకో సిస్టమ్ అని చెప్పి అనుకోవచ్చు. ఈ రెండింటి మధ్యలో ఏదైతే రివర్ బ్యాంక్ ఎదుర్కొందో నది ఒడ్డు, అక్కడికి చాలా రకరకాలైనటువంటి యానిమల్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ దీనిలో ఈ ఎడ్జ్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని ఏంటంటే మెయిన్గా చాలా ఎడ్జెస్ లేదా ఎడ్జ్ ఎఫెక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాధాన్యత అనేటువంటిది కలిగి ఉంది. బికాస్ మెనీ యానిమల్స్ దే ఆర్ కమింగ్ ఎట్ ది ఈకో సిస్టమ్ ఆర్ ఎడ్జ్ ఎఫెక్ట్ ఆ ఎడ్జ్లోకి వచ్చి వస్తూ ఉంటాయి. ఫారెస్ట్ చివరికి వచ్చేసరికి ఎడ్జ్ అది ఇకో సిస్టమ్ ఏదైతే గ్రాస్ ల్యాండ్ ఇకో సిస్టమ్ ఉందో దాని యొక్క ఎడ్జ్, ఆ రెండు ఎడ్జ్ల్లో నుంచి ఏదైతే ఇకో సిస్టమ్ ఉందో ఇకోటోన్ ఉందో దాంట్లోకి యానిమల్స్ వస్తుంటాయి కాబట్టి అక్కడ వెరైటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కన్జర్వేషనిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే జంతువుల యొక్క సంరక్షణ గురించి ఆలోచించేటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, యానిమల్స్ యొక్క కన్జర్వేషనిస్ట్ ఎవరైతే ఉన్నారో సంరక్షణ చేయడానికి పాటుపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎడ్జ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కలిగి ఉంది. ఎందుకంటే ఈ ఎడ్జ్లో ఇకోటోన్లో చాలా యానిమల్స్ ఉంటాయి కాబట్టి ఆ యానిమల్స్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది అని కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు అంశాలను చేపట్టడం జరిగింది. అలాగే కొన్ని ప్లేసుల్లో వెట్లాండ్స్ ఉంటాయి తడి నేలలు. ఆ తడి నేలలో చూస్తూ ఉంటే పక్కన నది ఉంటుంది, అలాగే ల్యాండ్. ఆ ల్యాండ్ మీద కొన్ని ఆ ల్యాండ్కి ఈ దీంట్లో ఉండేటువంటి ఈ నదికి రివర్కి అక్కడక్కడ మధ్యలో వెట్లాండ్స్ ఉంటాయి తడి నేలలో. ఈ తడి నేలల్లో రకరకాలైనటువంటి యానిమల్స్
ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అక్కడికి. అందుకనే ఆ వెట్లాండ్స్ అనేటువంటివి ఈ బయోడైవర్సిటీ రీచ్ చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటి దాన్ని ఆలోచించి సైంటిస్టులు అందరూ ఎవరైతే కన్జర్వేషనిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 1971లో ది కండక్టెడ్ అన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఇన్ ఇరాన్. 1971లో ఇరాన్ అనేటువంటి దేశంలో ఒక ప్రపంచ సదస్సుని ఏర్పాటు చేశారు వెట్లాండ్స్ అలాగే అక్కడ ఉండేటువంటి యానిమల్స్ ఏవైతే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, తడి నేలలు అలాగే రివర్స్ అక్కడ ఉండేటువంటి యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, బయోడైవర్సిటీని ఏ విధంగా కన్జర్వేషన్ చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఆలోచించి 1971లో ఇరాన్లో రామ్సర్ అనేటువంటి ఒక సిటీలో ఒక కన్వెన్షన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. About 172 countries they signed on the some of the issues. 172 దేశాలకు చెందినటువంటి సైంటిస్టులు అందరూ కూడా ఆ రామ్సర్ కన్వెన్షన్ లో పాల్గొని రకరకాలైనటువంటి అంశాల మీద వాళ్ళు తీర్మానాలు చేసుకుని వాళ్ళు సంతకాలు పెట్టడం అనేటువంటిది జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే బయోడైవర్సిటీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అలాగే వెట్లాండ్స్ అనేటువంటి వాటిని ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఆలోచించడం అనేటువంటిది మొదలుపెట్టారు అప్పటి నుంచి కూడా. నెక్స్ట్ జనరల్ ఎడ్జ్ ఎఫెక్ట్ అనేటువంటి చూస్తుంటే మనకి ముఖ్యంగా ఈ ఫారెస్ట్ ఏరియాలో చూస్తుంటే బర్డ్స్ కొన్ని ఉంటాయి ఫారెస్ట్ ఏరియాలో. ఆ బర్డ్స్ అనేటువంటివి ఈ ఫారెస్ట్లో నుంచి ఈకోటంలోకి వస్తుంటాయి, అలాగే గ్రాస్ ల్యాండ్లో కొన్ని బర్డ్స్ ఉంటాయి, ఆ బర్డ్స్ గ్రాస్ ల్యాండ్లో నుంచి ఈకోటంలోకి వస్తుంటాయి. ఇప్పుడు ఫారెస్ట్లో గ్రాస్ ల్యాండ్లో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి బర్డ్స్ కూడా ఈ ఈకోటంలో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి. ఫారెస్ట్లో లేనివి గ్రాస్ ల్యాండ్లో ఉండొచ్చు, గ్రాస్ ల్యాండ్లో లేనివి ఫారెస్ట్లో ఉండొచ్చు, కానీ రెండిట్లో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈకోటోన్లో ఉంటాయి. దాన్నే ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని, అంటే అంత ఇంపార్టెన్స్ అనేటువంటి ఈకోటోన్లో ఉంది కాబట్టి. సో అది దాంట్లో. అలాగే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి యాంఫిబియన్స్ అనేటువంటి చూడండి, యాంఫిబియన్స్ అంటే ఉభయచరాలు, ఫ్రాగ్స్ ఇవన్నీ కూడా జనరల్గా అంటే వాటర్లో ఉంటాయి, అలాగే ల్యాండ్ మీదకి వస్తూ ఉంటాయి, వాటర్ నుంచి ల్యాండ్ మీద, మళ్ళీ ల్యాండ్ మీద నుంచి వాటర్లోకి వస్తుంటాయి, ఇలాగ ట్రాన్సిషన్ చేస్తుంటాయి, అటు ఇటు మూవ్ అవుతుంటాయి. సో అది కూడా ఒక ఎడ్జ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. అలాగే సీలో నుంచి రివర్లోకి కొన్ని యానిమల్స్ మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను మీరు, సీలో నుంచి కొన్ని యానిమల్స్ ఫిషెస్ దేంట్లోకి వెళ్తూ ఉంటాయి, రివర్లోకి వెళ్తూ ఉంటాయి డ్యూరింగ్ బ్రీడింగ్ సీజన్. గుడ్లు పెట్టేటప్పుడు సీలో ఉన్నటువంటి ఫిషెస్ ఏంటంటే అవి సాల్మన్ ఫిష్ కానీ, అలాగే హిల్సా ఇలీషా పులశ్చేప అంటాం మనం, అలాగే సాల్మన్, ఈ రెండు కూడా సీ వాటర్ ఫిషెస్. ఆ సీ వాటర్ ఫిషెస్ బ్రీడింగ్ సీజన్ అంటే గుడ్లు పెట్టే సమయంలో సీలో నుంచి రివర్లోకి వస్తూ ఉంటాయి. సీలో నుంచి రివర్లోకి రావాలంటే సీకి రివర్కి మధ్యలో ఉండేటువంటి ఈకోటోన్ ఏరియా ఏదంటే ఎస్యూరీ, సీకి రివర్కి మధ్యలో ఉంటుంది ఎస్యూరీ అనేటువంటి. ఆ సీ ఫిషెస్ సీలో నుంచి ఎస్యూరీలోకి వచ్చి ఆ ఎస్యూరీలో నుంచి రివర్లోకి ఎంటర్ అవుతాయి అక్కడి నుంచి. సో అక్కడ ఆ ఎస్యూరీలో మనకి చాలా వెరైటీ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటువంటి కనిపిస్తుంటుంది. సో అది ఎడ్జ్ ఎఫెక్ట్. నెక్స్ట్ అలాగే సీలో ఉండేటువంటి టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబెళ్ళు, అవి సీలో నుంచి బీచ్లోకి వస్తూ ఉంటాయి, బీచ్ మీదకి వచ్చి ఎగ్స్ అవి పెట్టేసి మళ్ళీ తిరిగి బీచ్ మీద నుంచి మళ్ళీ సీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలాగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. సో అది కూడా ఎడ్జ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాగ మనకి ఎడ్జ్ ఎఫెక్ట్స్ ఈకోటోన్ అనేటువంటిది, ఈకోటోన్ అండ్ ఎడ్జ్ అనేటువంటిది ఈ విధంగా చెప్పుకోవచ్చు. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కన్జర్వేషనిస్ట్ అందరూ కూడా ఈ ఎడ్జ్ ఎఫెక్ట్ గురించి, ఎడ్జ్ గురించి, ఈకోటోన్ గురించి చాలా రకాలైనటువంటి
అంశాల మీద ఈ వాళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఉండేటువంటి ఈక్వటోర్లో ఉండేటువంటి స్పీషీస్ని ఏ రకంగా కన్జర్వేషన్ చేయాలి అనేటువంటి దాని మీద రకరకాలైనటువంటి కన్వెన్షన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది దీంతో ఈ రెండు టాపిక్స్ మనం కంప్లీట్ అయినాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.